రమేష్ గారు ఇంతకుముందు చెప్పారు మీరు తెలుగులో ఆలోచింప చేయడం అనేది ప్రారంభిస్తున్నాము. దృశ్య రూపం అంటే ఏదైనా అవును కూడా విన్న దానికంటే కూడా చూసింది చూసింది. డెఫినెట్ గా గుర్తుంటుంది. సో ఇంకా ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారండి? ఇప్పుడు ఈ పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు మనం వాళ్ళకి ముందుగా మనం అనుకున్నట్లు వినడానికి ఎక్కువ అవకాశం ఉండాలి కాబట్టి అలాంటి రకాల రిసోర్సెస్ అనమాట. అందుకని డిజిటల్ కంటెంట్ కూడా తయారు చేయడం అన్నది జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి అంశాన్ని డిజిటలైజ్ చేసి వాటిని వాళ్ళకు అనుకూలమైనటువంటి సందర్భాల్లో వినడానికి వినే వాతావరణం కల్పించడమే చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఈ సందర్భంలో ఉంటుంది. అంటే ఆ పిల్లలు నేర్చుకోవాలి అని అంటే వినడానికి యోగ్యమైనటువంటిది ఉండాలి కాబట్టి కథలని డిజిటల్ కంటెంట్లోకి రూపంలో మార్చడం, పద్యాలను డిజిటల్ రూపంలోకి మార్చడం, ఇలా మొత్తం సిలబస్ అంతా కూడా డిజిటలైజ్ చేయడం వల్ల పిల్లలు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకున్నటువంటి వెసులుబాటును బట్టి దాన్ని వినడానికి అవకాశం వస్తుందన్నమాట. అదేవిధంగా పరీక్షలు రాసే సందర్భంలో కూడా ఈ పిల్లలు రాసినటువంటి ప్రశ్న పత్రాలు, సమాధాన పత్రాలని మేము పరిశీలించిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. అంటే అక్కడ అమెరికాలో కూడా తెలుగు నేర్చుకోవడం పట్ల పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, తల్లిదండ్రులు కూడా చాలా మంచి ఉత్సాహాన్ని చూపించారు. పిల్లలు రాసినటువంటి అక్షరాలు చాలా గుండ్రంగా ఉన్నాయి, చక్కగా సమాధానాలు రాశారు, మంచి మార్కులు కూడా అక్కడ వచ్చాయి. టీచర్లు పేపరు వాల్యుయేట్ చేసిన దాన్ని కూడా మేము క్రాస్ చెక్ చేసామన్నమాట. అంటే ఒక మొత్తం ప్రాసెస్ అంతా కూడా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఎలా అయితే జరుగుతుందో అలాగే అమెరికాలో ఉండేటువంటి పాఠశాల టైటిల్ కింద నడుస్తున్న స్కూళ్లలో కూడా అంతే సిస్టమేటిక్గా ఈ వ్యవహారం నడుస్తుండడం చాలా సంతోషం. అందుకని మేము ఈ సర్టిఫికేట్ కోర్సును ఎందుకు అంటున్నామంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, అంటే పిల్లల కోసమే కాకుండా ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు కూడా నేను తెలుగు నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవడానికి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం చట్టబద్ధత కూడా కల్పిస్తుంది కాబట్టి అధికారికంగా ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అందులో మేము ఈ సిలబస్ అంతా 4 సంవత్సరాల సిలబస్ని ఏం చేసామంటే రాష్ట్రంలో 10వ తరగతికి సమానం అయ్యేలాగా చేశామన్నమాట. అంటే ఒక స్టూడెంట్ తెలుగు మీడియంలో లేదా ఇంగ్లీష్ మీడియంలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగుగా చదువుతున్న 10వ తరగతి పూర్తి చేశాడు అంటే అతనికి తెలుగులో కొంత అవగాహన ఉన్నది అని అర్థం. అదే ఈ ఈ పాఠశాలలో ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కోర్సులో కూడా 4 విభాగాల్లో ఉండేటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి అడుగు, పలుకు, పరుగు, వెలుగు ఇవన్నీ కూడా సర్టిఫికేట్ కోర్సుగా మార్చి ఒక్కొక్క దానికి నిర్దిష్టమైనటువంటి సిలబస్ ఇచ్చి ఇది మన 10వ తరగతికి సమానం అయ్యేటట్లుగా పాఠ్యాంశాలను ఎంపిక చేశాం. అయితే ఈ ఎంపికలో తీసుకున్నటువంటి అతి ప్రధానమైన జాగ్రత్త ఏంటి అంటే వాడుక భాషకి ప్రాధాన్యత ఇవ్వడం. మనం దీనికి సపోర్ట్గాని మేము ఇంకా వాళ్ళని ఏం ఉపయోగించుకోమన్నాం అంటే సినిమాని కూడా భాష నేర్చుకోవడానికి మాధ్యమంగా వాడుకోమన్నాం. అలాగే ఈ టీవీలో వచ్చేటువంటి న్యూస్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి, వీటి ద్వారా కూడా భాషను వినడానికి ఒక అవకాశం వస్తుంది. అందుకని టెక్స్ట్ బుక్లో కల్పించినటువంటి అభ్యాసాల్లో అవి కూడా ఉన్నాయి. మీరు ఏదైనా సీరియల్ చూసారా, ఆ సీరియల్లో సంభాషణ రాయండి. మీరు టీవీ చూసారు కదా, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ని తీసుకోండి, అడ్వర్టైజ్మెంట్లో క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకున్నాయో రాయండి, మీ అలాగే కొన్ని సినిమాల పేర్లు రాయండి అంటూ ఈ ఈ రకమైనటువంటి సపోర్ట్ ద్వారా కూడా భాష నేర్చుకోవడంలో ఆసక్తి కలిగేలాగా ఉండేటట్లు ఈ సిలబస్ ని తయారు చేయడం జరిగిందనమాట. అంటే వింటుంటేనే అనిపిస్తుందండి చాలా ఆసక్తికరంగానే ఉంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవచ్చు అంటున్నారు, ఎలా అప్రోచ్ అవ్వాలంటారు, ఆ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుందంటారు? పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇన్ఫాక్ట్ నా లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటాను ఒక పెద్ద అమ్మాయి, అంటే మన తెలుగు అబ్బాయి ఒక అమెరికాని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి పాఠశాలలో చేరింది. నేను ఆ అమ్మాయిని కలిసినప్పుడు చెప్పామాట, ఐ వాంట్ టు గో టు ఆంధ్రప్రదేశ్, టాక్ టు మై మదర్ ఇన్ లా ఇన్ తెలుగు అని చెప్పాను. సో దట్స్ నైస్. సో నేర్చుకుంది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అంతా ఉండి బేసిక్ వర్డ్స్, బేసిక్ లెటర్స్ గుర్తుపట్టడం నేర్చుకుందాం. ప్రత్యేకంగా ఇక క్లాస్తో సంబంధం లేకుండా టీచర్తో మాట్లాడి దీన్ని ఏమంటారు, వెజిటబుల్స్ ఏమంటారు, ఫ్లవర్స్ ఏమంటారు లాంటివన్నీ కూడా చాలా ఆసక్తిగా నేర్చుకుంది. అలాగే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మాకు ప్రాబ్లము 5-6 ఏళ్ళ పిల్లలు చేరుతారు. అలా చేరిన వాళ్ళు క్లాస్లో సగం మంది ఉంటారు, కొందరు 10 ఏళ్ళ పిల్లలు ఉంటారు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళ పిల్లలు ఉంటారు. సో మా టీచర్ కూడా ప్రాబ్లం వస్తుంది, ఉన్న 10-12 మందిలో 6-7 మంది 6 ఏళ్ళ వాళ్ళు, 7 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. వాళ్ళ
యాటిట్యూడ్ కానీ వాళ్ళు తీసుకున్న పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా నేర్పిస్తున్నారు, మార్పు వస్తుందన్నమాట. టీచర్లు కూడా కొంచెం కష్టపడుతున్నారు, కష్టపడి వాళ్ళు నేర్పిస్తున్నారన్నమాట. మేము కూడా ఏం చేస్తామంటే టీచర్లందరికీ కూడా ఓరియంటేషన్ ఇస్తామన్నమాట. మేము కూడా పాఠశాల కూడా ఒక స్ట్రక్చర్ ఉన్నది, బే ఏరియాలో కరికులం డైరెక్టర్ అని ఒక డాక్టర్ గీతా మాధవ్ అని ఒక ఆవిడ అపాయింట్ చేశామన్నమాట. ఆవిడ తెలుగులో డాక్టరేట్ చేశారు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఏమో యుఎస్లో ఉంటున్నారు. సో షీ నోస్ బోత్ ద వరల్డ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే టీచర్లు సాధక బాధకాలు, దాని నైపుణ్యత, తర్వాత అమెరికాలో ఉండే పిల్లలు తెలుసు కాబట్టి తను టీచర్ ఓరియంటేషన్ అన్నమాట. టీచర్లకి కావాల్సింది ఏంటి అని మాకు దాదాపుగా టీచర్లు అందరూ ఎలా వస్తారంటే వాలంటీరింగ్ అనమాట. టీచర్ హౌస్ వైఫ్స్ కానీ లేదా ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ సాటర్డే సండే అని పనిచేయాలి కాబట్టి పాఠశాలలో తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి, ముందైతే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి సరే నేను కూడా కాస్త సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పి, అంటే వాళ్ళందరికీ కూడా మేము తెలుగు ఎలా చెప్పాలి ఏమిటి, మా ఆన్లైన్లో ఎలాగో దానికి కావాల్సిన భాషా పరిజ్ఞానం అంతా ఉంటుంది. అవన్నీ ఒకసారి ఒక 2-3 సార్లు ఆన్లైన్ వెర్షన్ చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు ఆ విధంగా చేరుతున్నమాట. నా దాదాపు 4 ఏళ్ళలో కంటిన్యూస్గా మా దగ్గర వర్క్ చేసిన టీచర్లు ఉన్నారన్నమాట. వాళ్ళకి మేము ఇచ్చే చిన్న చిన్న ఆందోళనమే, బట్ నో వీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళు మేము కాన్సెప్ట్ డెవలప్ చేసి టెక్స్ట్ బుక్ చేయటం కంటే కూడా వాళ్ళు పిల్లల దగ్గర తీసుకెళ్తున్నారు, దాన్ని పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ యాటిట్యూడ్స్ ఇష్యూస్ ఉంటాయి, వాటన్నిటి సాల్వ్ చేసుకుంటూ పిల్లలకు నేర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము పాఠశాల వసంతోత్సవం అని చెప్పి, ఇట్స్ అన్ యాన్యువల్ డే వసంతోత్సవం చేస్తామట. పూర్తిగా పాఠశాల పిల్లలు వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబ్యూట్ చేస్తారు వసంతోత్సవంలో చేస్తామట. దానికైతే కాంపిటీషన్ కూడా అన్నమాట. మా ఒక్కొక్క టీచరు మా పిల్లల చేత నేను బలనా స్కిట్ వేయిస్తాను, మా పిల్లల చేత బలనా డ్యాన్స్ చేయిస్తాను, మా పిల్లల చేత ఈ పాట పాడిస్తాను, అంత కాంపిటేటివ్గా వస్తారన్నమాట వాళ్ళందరూ. ఇవి దాదాపుగా ఏం చేస్తున్నామంటే మేము పాఠశాలని ప్రతి చోట కూడా వీలున్నంత వరకు ఆ సిటీలో ఉన్న తెలుగు అసోసియేషన్తో పార్ట్నర్షిప్తో చేస్తున్నాం. ఇప్పుడు బే ఏరియా తెలుగు అసోసియేషన్ బీఏటీఏ బాటా అంటారు, బాటా ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో 5 సెంటర్లు ఉన్నాయి పాఠశాలలు. అలాగే బాల్టిమోర్లో వారధి అని చెప్పి తెలుగు సంస్థ ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో బాల్టిమోర్లో 2 సెంటర్స్ ఉన్నాయి. బాల్టిమోర్లో దాదాపు 70 మంది ఉన్నారు. అలాగే న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఉంది, TFEIS సెంటర్ అన్నమాట, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ. వాళ్ళ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో 3 సెంటర్లు ఉన్నాయి. అలాగే ఫిలడెల్ఫియాలో తానా వారి ఆధ్వర్యంలో ఇంకో 2 సెంటర్లు ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాం అన్నమాట. వీళ్ళ ఆధ్వర్యంలో తెలుగు అసోసియేషన్ ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో, లేకపోయినా సరే తెలుగు గ్రూప్ ఇంకెవరైనా ఉన్నారు వాళ్ళు లోకల్గా వాళ్ళ మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చూస్తుంటారు. బేసిక్గా పాఠశాల సంస్థ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో లైజను, టెక్స్ట్ బుక్స్ తయారు చేయటం, టీచింగ్ మెటీరియల్ తయారు చేయటం, ఎగ్జామ్స్ తయారు చేయటం, ఓవరాల్ స్ట్రక్చర్ వెబ్సైట్ చేయటం కానీ లేకపోతే పేమెంట్ గేట్వే లాంటివి తయారు చేయటం కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అంతా కూడా చేసి సపోర్ట్ చేస్తుంటుందన్నమాట. లోకల్గా ఉన్న తెలుగు అసోసియేషన్ వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళ కార్యక్రమాలు ఎలాగో తెలుగు కమ్యూనిటీకి సేవ చేయాలి, ఆ సేవలో భాగంగా తెలుగు నేర్పించడం అనేది కూడా ఒక కార్యక్రమంగా తీసుకుని వాళ్ళు దీనికి పార్ట్నర్స్గా ఉంటారన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి కంప్లీట్ సూపర్విజన్ ఉంటుంది లోకల్గా. లోకల్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఒకప్పుడు హాలిడేస్ వచ్చేస్తాయి మధ్యలో, అక్కడ ఉండే లోకల్ హాలిడేస్ వచ్చినప్పుడు క్లాస్ పోతుంది, దీన్ని మళ్ళీ మేకప్ చేసుకోవటం ఎలాగా. ఇప్పుడు ఒకప్పుడు ఈస్ట్ కోస్ట్లో డిసెంబర్ జనవరి అంతా కూడా మంచు పడుతుంది, అసలు బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది, క్లాసులు మిస్ అయిపోతారు, మళ్ళీ దాన్ని ఏదో రీకూప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళ సూపర్విజన్లో జరుగుతుంది. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ రాయటం లాగా. అలాగే పాఠశాల వసంతోత్సవం కూడా లోకల్ ఆర్గనైజేషన్స్ ద్వారా జరుగుతుందన్నమాట. యాజ్ ఎ ఓవరాల్ ఆర్గనైజేషన్ మేము ఇచ్చేది సపోర్ట్ అండ్ ఓవరాల్ సూపర్విజన్, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అలా జరుగుతుందన్నమాట. ఆ విధంగా పాఠశాల రన్ అవుతుంది. అయితే రమేష్ గారు, ఈ మధ్య పాఠశాల 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకున్న వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా అందజేశారు, భవిష్యత్తులో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం ఉండబోతోంది? ఓకే, ఇప్పుడు ఈ పాఠశాల ఈ వ్యవస్థ ప్రారంభం అయిన తర్వాత ప్రస్తుతానికి 2 ఇయర్స్ కోర్సు కంప్లీట్ అయింది, రేపు నెక్స్ట్ వాళ్ళు 3rd ఇయర్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నమాట.
అందుకు అయితే ఇప్పుడు ముందు వరకు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ప్రణాళికను చేసాం. ఇప్పుడు ఈ ప్రణాళికలో 3 సంవత్సరాల కోర్సు కంప్లీట్ అయింది. ఇక 4వ సంవత్సరం కోర్సు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఈ 4వ సంవత్సరం కోర్సులో కొంచెం భాష మీద పట్టు రావడం కోసం అటు భాషాపరమైనటువంటి అంశాలని, అలాగే మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు, తెలుగు భాషలో ఉండేటువంటి వినూతనమైనటువంటి పోకడలు, ఇవి కూడా సిలబస్లో కొంచెం పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే రాష్ట్రంలో నుంచి ఇతర దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి అందిస్తున్నటువంటి సహకారం ఒక రకమైతే, మేము పాఠశాల నుంచి ఒక పదాన్ని దొంగిలించేసాం అన్నమాట. పాఠశాల వాళ్ళు వసంతోత్సవం అన్నటువంటి కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ పదం వినడానికే చాలా అద్భుతంగా అందంగా ఉంది. అంచేత ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాఠశాలల్లో ఆ టైటిల్తో నిర్వహించడానికి వారి నుంచి మేము ఆ పదాన్ని తీసుకున్నాం. అంచేత రాష్ట్రంలో వార్షికోత్సవం అని గతంలో నడిచేటువంటి స్కూల్ యానివర్సరీని ఇవాళ వసంతోత్సవం అని పేరు పెట్టాం అన్నమాట. తద్వారా అమెరికాలో ఉండేటువంటి తెలుగు పిల్లలు నేర్చుకున్న తెలుగు పాఠశాలకి మన పాఠశాలకి మధ్యన ఒక పదంతో బంధాన్ని పెనవేశాం. అండ్ ఇలా వాళ్ళు కూడా కావాలని కోరుతున్నటువంటి అంశం, మనం భాషని బ్రతికించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం నిజానికి చాలా అద్భుతమైనటువంటి కృషి ఇది. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తెలుగు మాట్లాడడానికే సిగ్గుపడిపోయేటువంటి ఈ రోజుల్లో ఉన్న సందర్భం, ఇతర దేశంలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలి, వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు అమ్మమ్మ నాయనమ్మలతో తెలుగులో మాట్లాడాలన్నటువంటి ఆ తపన ఉంది చూసారా, అది మమ్మల్ని ఎంతైనా సరే వాళ్ళకి సర్వీస్ అందించాలి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి వీళ్ళకి పాఠ్యపుస్తకాల తయారీలో కానివ్వండి, అలాగే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడంలో కానివ్వండి, ఆన్లైన్ శిక్షణలు ఇవ్వటానికి కానివ్వండి, ఇంకా ఏ రకంగానైనా సరే వాళ్ళకి సంపూర్ణ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడానికి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక దాన్ని తయారు చేసుకున్నాం. అలాగే మా దగ్గర ఉన్నటువంటి నిపుణులైన ఉపాధ్యాయులందరూ దీనిలో పాల్గొన్నారు. మరొక విశేషం ఏంటంటే, వాళ్ల కోసం తెలుగు నేర్పడానికి ఏదైతే విధానాన్ని మేము తయారు చేశామో అది స్థానికంగా ఉండేటువంటి మన తెలుగు ఉపాధ్యాయుల్ని చాలా పెద్ద ఎత్తున ఆకర్షించింది అన్నమాట. మన పిల్లలకు కూడా నిజానికి మదర్ టంగ్ అయినప్పటికీ రెండవ భాష నేర్పేటువంటి విధానం ఎలా అయితే వాళ్ళకి తీసుకెళ్లామో అది మన పిల్లలు కూడా చాలా వేగంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతోంది, అందుకని ఇది మనం కూడా ఉపయోగించుకుందామని మా ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి ప్రయత్నం అమ్మా. అక్కడ జరుగుతున్నటువంటి తెలుగు నేర్చుకోవడానికి చేసేటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి కృషి, ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము ఈ ప్రణాళికలన్నీ తయారు చేయడంలో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు పాఠశాలతో చేస్తున్నటువంటి సందర్భం ఒక ప్రాచుర్యంలోకి రావడం వల్ల ఈ మధ్య కాలంలోనే అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా మాతో కాంటాక్ట్ అయ్యారు. అక్కడ అరబ్ కంట్రీస్ లో కూడా తెలుగు పిల్లలు, తెలుగు కుటుంబాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు సహాయ సహకారాలు అందించండి అని అడిగారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఎక్కడైనా సరే త్రూ అవుట్ గ్లోబ్ ఈ భూగోళం మీద తెలుగు పిల్లలు ఎక్కడుంటారో వాళ్ళందరికీ కూడా తెలుగు భాష నేర్చుకోవడానికి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. యా ఓకేనండి. అయితే ఇప్పుడు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లోనే పాఠశాల సంస్థలు ఉన్నాయి, సో ఇవి విస్తరించే ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకుంటున్నారా, ఆలోచన ఉందా? మేము ఇప్పుడు మొదలెట్టాం. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్కి తేడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త సిలబస్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, దాన్ని తయారు చేసేసామట, రెడీ అయిపోయినాయి. తెలుగు పలుకు, తెలుగు అడుగు పుస్తకాలు ప్రింట్కి వెళ్తున్నాయి, పరుగు బుక్ తయారవుతుంది, సెప్టెంబర్ లోపల అన్నీ రెడీ అయిపోతాయి. అలాగే ఆన్లైన్ వెర్షన్ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము అమెరికాలోని ఇతర పట్టణాల్లో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి అక్కడ కూడా పెట్టడానికి పబ్లిసిటీ చేస్తున్నామంటే, దానికి TV5 కూడా సహకరిస్తుంది. మాకు TV5లో కూడా రెగ్యులర్గా పాఠశాల గురించి న్యూస్ ఐటమ్స్, అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. వేరు వేరు చోట్ల నుంచి కూడా మాకు రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. మా ఊళ్ళో కూడా పాఠశాల పెట్టాలి, దానికి ఏం కార్యక్రమం చేయాలన్నమాట. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు మీ ఊళ్ళో పాఠశాల పెట్టాలనుకుంటే సింపుల్గా పాఠశాల.net వెబ్సైట్కి వెళ్ళి మమ్మల్ని కాంటాక్ట్ చేసే చాలు, వెంటనే ఇనిషియేట్ చేసేసి ఈ విద్యా సంస్థ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పటి నుంచే రెస్పాన్స్ వస్తుంది. మొట్టమొదట సాధ్యమైనంత వరకు తెలుగు అసోసియేషన్ ద్వారా చేద్దామనుకుంటాం అన్నమాట. లేకపోతే తెలుగు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ ఉన్నా కూడా సరిపోతుంది. ఒక పాఠశాల సెంటర్ పెట్టడానికి మనకి 10 నుంచి 15 మంది పిల్లలు ఉంటే అది మనం చేసే ప్రయత్నానికి
ప్రాక్టికల్గా హెడ్ ఆఫీసులో పాఠశాల సంస్థ నుంచి మాకంటే కూడా అక్కడ ఉన్న టీచర్కైనా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. ఒక 10-15 మంది పిల్లలు ఉంటే తెలుగు నేర్పించడానికి, మరి ఇద్దరే ముగ్గురు ఉంటే అంటే కూడా అనమాట, ఓ 10-15 మంది పిల్లల్ని జమ చేసుకోగలిగితే పాఠశాల సెంటర్ స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతి తెలుగు అసోసియేషన్ మాకు పార్ట్నర్ అయిన వాళ్ళకి వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. పాఠశాలకు అయ్యే ఖర్చులన్నీ కూడా పెట్టుకుంటూ తర్వాత పాఠశాల రెవెన్యూలో షేరింగ్ కూడా ఉంటుంది అన్నమాట. దానివల్ల అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఓకే, అయితే ఇప్పుడు టీచర్లు వాలంటరీగా వస్తున్నారు అని చెప్పారు, అలానే పాఠశాల సంస్థ తరపు నుంచి వెల్ ట్రైన్డ్ టీచర్స్ ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందంటారా? పాఠశాల సంస్థ నుంచి అపాయింట్ చేయడం అంటూ ఏముండదు, మనకి వాలంటీర్గా వచ్చిన టీచర్స్ ని మేము ట్రైన్ చేస్తాం, ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా చెప్పిస్తాం అన్నమాట. మేము ఇచ్చే ఓరియంటేషన్ ఈవెన్ లెసన్ ప్లానింగ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ప్లానింగ్ అయిపోతుంది. హైదరాబాద్ పాఠశాల హైదరాబాద్లో కానీ పాఠశాల శానోజ్ హెడ్ ఆఫీస్లో కానీ దాన్ని పూర్తి స్థాయిలో అయిపోతుందన్నమాట. అది వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే సెప్టెంబర్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు ప్రతి అంటే దాదాపు 35 శనివారాలు 35 ఆదివారాలు అంటే రోజుకి 2 గంటలు చొప్పున 70 గంటల బోధనా పద్ధతి అన్నమాట. సో ఇందులో హాలిడేస్ అవి తీసేసినా కూడా, ఎగ్జామ్స్ కోసం తీసేసినా కూడా ఈ పిల్లలకి ఏ రోజున ఏ పాఠం చెప్పాలి అన్న లెసన్ ప్లానింగ్ కూడా చేసేస్తాం, చేసి టీచర్స్కి ఇచ్చేస్తాం. వాళ్ళకి మధ్య మధ్యలో టెస్ట్లు పెట్టడానికి ఏం కావాలి, వాళ్ళకి సహాయ సహకారాలు మధ్యలో, లేకపోతే పిల్లల చేత దీపావళి వచ్చింది, దీపావళి గురించి ఒక చిన్న టెస్ట్ పెట్టిస్తారు, దీపావళికి సంబంధించిన ఏదో చిన్న కార్యక్రమం చేస్తారు. సో దీపావళి పండుగ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దసరా వచ్చింది, వినాయక చవితి వచ్చింది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ప్రాసెస్లో పిల్లలకి ఆటోమేటిక్గా పండుగల గురించి, అలాగే మా మిగతా ఎలాంటి విషయం వచ్చినా కూడా దానికి సంబంధించిన ఆ మెటీరియల్ అంతా కూడా మేము ఆన్లైన్లో ఏర్పాటు చేస్తామంట. సో టీచర్స్ కూడా ఆన్లైన్లో లాగిన్ అయిపోయి దీనికి కావాల్సిన సపోర్ట్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఇదివరకు వాళ్ళకి ఏంటంటే 2-3 ఏళ్ళ క్రితం వరకు కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకునేవాళ్ళు అనమాట, తెప్పించుకునేవాళ్ళు. ఒక చోట ఒక టీచర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ టైం స్పేర్ చేసి ఎక్కువ మెటీరియల్ తయారు చేసుకుని ఉండొచ్చు, ఒక టీచర్ తక్కువ చేసుకుని ఉండొచ్చు. ఆ అసమానత లేకుండా ఉండడానికి సమానంగా ఉండేట్టుగా అవన్నీ చేస్తున్నామాట. మొన్న న్యూజెర్సీలో తెలుగు మాట్లాడటం, తెలుగు మాటలు అని చెప్పి ఒక 1-డే కోర్స్ చేశారు ఒక టెంపుల్లో, అది పాఠశాల నిర్వహించింది. మేము ఇక్కడి నుంచి దాదాపు ఒక 500-600 తెలుగు మాటలు, చిన్న చిన్న మాటలు నేర్పించి అవన్నీ కంపోజ్ చేసి అవన్నీ చేసి పంపించాం. అక్కడ అవి అది 11 నుంచి సాయంత్రం 5 వరకు పిల్లల చేతనే, అంటే దాదాపు అంటే పాఠశాలలో ఇంతవరకు చదువుకుని కొంచెం పెద్ద అయిన పిల్లలు అన్నమాట, 14-15 ఏళ్ళు ఉన్న అమ్మాయిలు ఇద్దరు యాంకర్లుగా ఉండి అప్పుడే వచ్చిన పిల్లలకి తెలుగు నేర్పించారు. మాట్లాడటం అన్ని ఫ్రూట్స్ వాటి మాటలు, ఇంట్లో వాడుకునే పదాలు మాటలు, మంచము, కుర్చీ, బల్ల, బీరువ, ఇలా అవన్నీ కూడా నేర్పించారు. సో 1-డే కోర్సు చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాఠశాల ప్రాచుర్యం కోసమే, అంటే తెలుగు భాష నేర్పించడమే కాకుండా ఒక ఇది పాఠశాల చేసింది, ఓ ఇదేంటి పాఠశాల, ఓకే ఇది బాగానే ఉంది అని మా పిల్లలు చేపిద్దాం అలా అన్నమాట. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. రమేష్ గారు, తెలుగు భాషను అమెరికాలోని ఎన్ఆర్ఐల పిల్లలకు నేర్పించాలన్న ఒక లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది, సో మీ కృషి ఎంతవరకు ఉందండి దీంట్లో? అంటే ఇప్పుడు తెలుగు నేర్పేటువంటి సందర్భంలో మనం కేవలం సిలబస్ ఒక్కటి తయారు చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పూర్తయింది అనుకోవట్లేదు. వీళ్ళకి ఒక కంటిన్యూస్ సపోర్ట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. అంచేత అవసరమైన సందర్భాల్లో పాఠ్య ప్రణాళికలు, లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడంలో సహకారం అందిస్తున్నాం. అలాగే వాళ్ళు కోరినట్లయితే అక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ అందించడానికి కూడా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంసిద్ధంగా ఉంది. అది ఆన్లైన్ శిక్షణల రూపంలో ఇవ్వడం కానివ్వండి, అలాగే డిజిటల్ కంటెంట్ని తయారు చేయడంలో కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఎలాగూ తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్తో వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంచేత ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చే సందర్భాల్లోనూ తరగతి గదిని నిర్వహించేటువంటి విధానాలు, హౌ టు ఎంగేజ్ చిల్డ్రన్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ అంటాం, పిల్లల్ని ఎలా ఆ ఉన్న వాళ్ళు కేవలం వారంలో 2 రోజులు మాత్రమే పాఠశాలకు వస్తారు,
ఆ వచ్చిన 2-3 గంటలు 4 గంటల సమయాన్ని అత్యంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవటం ఎలా అనన్న దాన్ని మేము ప్రణాళికలు తయారు చేసి వాటిని కూడా అక్కడ టీచర్లకి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే కేవలం ఆ 2 గంటల సమయంలోనే భాష అంతా వచ్చేస్తుందా అంటే రాకపోవచ్చు. కాబట్టి రిమైనింగ్ డేస్లో ఏం చేయాలి, ఆ మిగిలిన వారం పాటు వాళ్ళకి ఎలాంటి మనం సహకారం ఇవ్వాలి, టీచర్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, పేరెంట్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, అలాగే పిల్లలకి ఎలాంటి రకాలైనటువంటి మెటీరియల్ అందజేయాలి అన్న వాటిలో కూడా మేము సహకారం అందించడానికి ఆ ప్రణాళికలు తయారు చేసాం. కొన్ని అలాంటివి తయారై కూడా ఉన్నాయి. అలాగే ప్రశ్న పత్రాలు తయారు చేయడంలో కూడా ఒక నిపుణత అన్నది అవసరం. అంటే వీళ్ళు ఏదో గుర్తుపట్టుకుని, ఇప్పుడు మనకున్న ఎగ్జామ్ సిస్టమ్ లాగా పరీక్ష ఆ సమయంలో బట్టి పట్టి రాసేసేయాలి, ఇలా అయితే భాష రాదు. అంచేత ఎగ్జామ్ కూడా వాళ్ళకి పెట్టేటువంటి పరీక్ష కూడా పూర్తి స్థాయిలో భాష పట్ల ఒక అభిరుచిని పెంపొందించేలాగా ఉండేటువంటి, చాలా ఆసక్తిగా ఎగ్జామ్కి రావాలి అన్నటువంటి ఒక ఉత్సుకత, ఒక క్యూరియాసిటీ ఉండేలాగా తమాషా అయినటువంటి విధానాలు, పజిల్స్ లాంటివి, చిన్న చిన్న కథలకి ముగింపులు ఇవ్వడం లాంటివి, అలాగే కలర్స్ వేయడం లాంటివి, డైలాగ్స్ రాయడం లాంటివి, అలాగే ఓపెన్ ఎండెడ్ స్టోరీ, సగం ఆపేసిన కథకి కొత్త ముగింపులు ఇవ్వడం, ఇలాంటి విభిన్నమైనటువంటి ప్రశ్నలతో ప్రశ్న పత్రాలు తయారు చేస్తున్నాం అనమాట. ఇవి పిల్లలకి చాలా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎగ్జామ్ కూడా రాయగలుగుతారు. అంచేత పిల్లలు చాలా ఆసక్తిగా భాష నేర్చుకోగలుగుతారు, ఇందాక అన్నట్లుగా తెలుగు భాషలో ఆలోచించడాన్ని నేర్చుకుంటారు. అందువల్ల నిజంగా తెలుగులో ఆలోచించేటువంటి ప్రయత్నం ఎక్కడైతే జరుగుతుందో మానసిక ప్రశాంతత అన్నది అక్కడ వస్తుంది. మిగిలిన భాషలన్నిటికీ ఉన్నప్పటికీ కూడా తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్పదనం అది. ఇది ఒక శబ్ద ప్రధానమైనటువంటి భాష, లయ ప్రధానమైనటువంటి భాష. అందుకని తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలా వినసొంపుగా ఉందంటాం, వినసొంపుగా ఉంటుందంటాం. అంటే అసలు ఆ భాష అర్థం కాని వాళ్ళకు కూడా దానిలో ఉన్న సౌందర్యం తెలుస్తుంది. కాబట్టి ఈ పిల్లలు అలాంటి భాష నేర్చుకునేటువంటి సందర్భాల్లో మేమేం ఆశిస్తూ ఉన్నామంటే, తెలుగు భాష అమెరికాలో తెలుగు పిల్లలకి మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగేతర పిల్లలు కూడా తెలుగు నేర్చుకునేటువంటి కృషి జరగాలి, అటువైపుకి పాఠశాల అభివృద్ధి చెందాలి, మా సహకారం అంత దూరం వెళ్ళాలని పాఠశాల తరఫున వాళ్ళను కూడా మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు రమేష్ గారు అన్నట్టు తెలుగేతర పిల్లలకు కూడా ఏ విధంగా చేర్చే అవకాశం ఉందంటే, తెలుగు నేర్చుకోవాలనుకుంటే ఈవెన్ ఎనీ ఫస్ట్ అయితే తెలుగు వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్స్, ఎన్ఆర్ఐస్, ఎన్ఆర్టీ బదులు ఎన్ఆర్ఐస్, ఎన్ఆర్ఐస్ అన్నమాట. ఇక థర్డ్ స్టేజ్ వచ్చేసి అమెరికన్స్ అన్నమాట. అక్కడ అమెరికన్స్ కానీ వేరే మా చైనీస్ కావచ్చు, ఎవరైనా అక్కడ నేర్చుకోవాలి, అలాంటి ఎవరు నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఆన్లైన్ పెట్టాం కాబట్టి అది ఇంకా బాగా డిఫరెంట్గా అవుతుంది. ఒక నాన్ ఇండియన్ అమెరికన్ కావచ్చు, ఎనీ అదర్ నేషనల్ అన్నమాట, ఆన్లైన్ కోర్సు ఆన్లైన్ల ద్వారా నేర్చుకోవచ్చుకోవడం ఈజీ అవుతుంది. క్లాస్కి వచ్చి ఈ క్లాస్లో 2 అవర్స్ ఉండి టీచర్ దగ్గర నేర్చుకునే బదులు అది అవకాశం ఇప్పుడు ఆన్లైన్ పెడుతున్నాం కదా మనం. యాక్చువల్లీ పాఠశాల సంస్థగా మేము ఈ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా రివైజ్ చేసి, ఇప్పుడు మా దగ్గర చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. లాస్ట్ 3 ఇయర్స్లో మేము దాదాపు 9 టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసాం. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సిలబస్తో ముందుకు వచ్చింది, అది చాలా బాగుందని మేము కన్విన్స్ అవ్వటం వల్ల వెంటనే మళ్ళీ ఫండ్స్ రైజ్ చేసుకుని కొత్త పుస్తకాలన్నీ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేస్తున్నాం. అలాగే కొత్త పద్ధతిలో ఆన్లైన్ వెర్షన్ కూడా రెడీ చేస్తున్నాం. కొత్త పద్ధతిలో ఈ మొత్తం ఎంటైర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చామట. ఇదంతా మేము చేస్తున్న శ్రమ డెఫినెట్గా పాఠశాలని భారీ ఎత్తున విస్తృతించాలని చెప్పి అన్ని చోట్లకి అన్ని దేశాల్లోకి వెళ్ళాలన్నమాట. డెఫినెట్గా మనం నెక్స్ట్ 1 ఇయర్లో మా ప్రయత్నం అదే. సెప్టెంబర్ వరకు మేము అమెరికా కాన్సన్ట్రేట్ చేస్తాం, తర్వాత వేరే దేశాల్లో కూడా కాన్సన్ట్రేట్ చేసి జరుగుతుంది. ఇది ఒక నాన్ ప్రాఫిటింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి మరి నిధులు ఎలా సేకరిస్తారండి దీనికి? ఒకటి, పిల్లలందరూ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చాలా తక్కువ. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇట్స్ నాట్ కమర్షియల్. ఒక అమెరికాలో ఉన్న ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తాడు, స్కేటింగ్ నేర్పిస్తాడు, బాస్కెట్బాల్ నేర్పిస్తాడు, కరాటే నేర్పిస్తాడు, బ్యాడ్మింటన్ నేర్పిస్తాడు, క్రికెట్ నేర్పిస్తాడు, క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తాడు, ఏ చేసినా సరే నెలకి $200 నుంచి $300 ఖర్చు పెడతారు. మన సంవత్సరం మొత్తానికి అంత డబ్బులు తీసుకుంటాం అంతే. సో అంత తక్కువ అనమాట. టీచర్స్ ఎన్రోల్ చేయగలుగుతున్నాం అంటే టీచర్స్ అందరూ వాలంటీర్ చేస్తున్నారు. ఈవెన్ ఆ వెన్యూలు కూడా దాదాపు నామినల్ ఫీజుతో కానీ లేదా ఫ్రీగా కానీ ఉంటాయన్నమాట. మనకు తెలిసిన
ఐటీ సంస్థలు సాటర్డే సండే వాళ్ళ వాళ్ళ ఆఫీస్ రూమ్ తీసుకుంటున్నాం, లేదా తెలిసిన వాళ్ళ కమ్యూనిటీ హాలు లేదా టెంపుల్లో ఉన్న కమ్యూనిటీ హాల్ అలా అలా సాధ్యమైనంత వరకు ఎలాంటి ఖర్చులు లేకుండా. ఇప్పుడు ఓవర్ హెడ్స్ అంటూ లేవు, ఇప్పుడు పెద్ద పెద్ద జీతాలు ఉన్న ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇందులో. సో దానివల్ల ఏంటంటే ఖర్చులు తక్కువతాయి. పాఠశాల ఆ విధంగా చేస్తే తప్పకుండా దానికి పెట్టే ఖర్చు అంటే ఒక నెలలో స్కేటింగ్ నేర్పించడానికి స్విమ్మింగ్ నేర్పించడానికి ఫీజుతో సంవత్సరం మొత్తానికి వస్తుంది. దానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తాము, ఆన్లైన్ వెర్షన్ ఇస్తాము, ఇంతకు మించి ఇంకేం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, రమేష్ గారు ఈరోజు స్టూడియోకి వచ్చి ప్రభాస్ భారత్ లైవ్ షోలో పాల్గొన్నారు, థ్యాంక్ యూ అండి. అమెరికాలో ఉన్న ఎన్ఆర్టీ పిల్లలకే కాదు ఎన్ఆర్ఐ పిల్లలకు కూడా తెలుగు నేర్చుకోవాలన్న ఆశ ఉంటే పాఠశాలలో జాయిన్ కావండి. ఇది ఏపీ గవర్నమెంట్ కూడా గుర్తించింది. సులభతరమైన బోధన పద్ధతులు అలానే సులభతరమైన పాఠ్యాంశాలతో తెలుగు నేర్చుకోవచ్చని చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రభాస్ భారత్ లైవ్ షో, చూస్తూనే ఉండండి టీవీ 5.